मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी प्रजलकु मेरुगैन पालन अंदिंची अधिकार विकेंद्रीकरण जरगालनि आंध्रप्रदेश राष्ट्रान्नि 13 जिल्लाल नुंडि 26 जिल्लालुगा प्रकटिंचडं पट्ल हर्षं व्यक्तं चेस्तू విజయనగరం జిల్లా సాలూరులో ఈరోజు ఎమ్మెల్యే పీడిక రాజునదర ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ముందుగా ఆయన నివాసం నుండి పట్టణ ప్రధాన కూడలి గుండా 3 రోడ్ల జంక్షన్ గల బోసుబొమ్మ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఏదైతే తన సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన హామీలకు కట్టుబడి రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చడం జరిగిందని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 13 జిల్లాలను 26 జిల్లాలుగా ప్రకటిస్తూ ఇందులో కొత్త జిల్లాగా సాలూరు, పార్వతీపురం, కృపం, పాలకొండ నియోజకవర్గాలను మన్యం జిల్లాగా పేరు ప్రకటించడం అభినందనీయమన్నారు. దీనికి హర్షం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మంజు సీమ జిల్లాకి ఉపయోగపడుతుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మంజు సీమ పేరు పెట్టడం హర్షించదగినది, ఆనందించదగినది. మేమందరం దానికి స్వాగతిస్తున్నాం. కాబట్టి మిగతా గిరిజనేతలు దీని గురించి అపోహ పడవలసిన అవసరం లేదు కూడా అని కూడా మనం చేస్తున్నాం. మనమందరం ఇంతకుముందు లేక అన్నదమ్ములు లేక అక్క చెల్లెళ్ళ కలిసి ఉన్నాము, అలాగే కలిసి ఉంటాం. ఎవరికి బీసీల హక్కులు గిరిజనులు ఎవరో లాక్కోలేరు, కానీ గిరిజనుల ద్వారా అనేక ఫండ్స్ వస్తాయి. ఆ ఫండ్స్ అన్నీ కూడా మన అభివృద్ధి కోసం, మన అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ఉపయోగపడుతుంది. కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియవండి, కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి నిధులు ఇవ్వండి, అలాగే మా మంజుసీమ జిల్లాలో పాల్కొండ రెవెన్యూ డివిజన్ అలాగే ఉంచండి. పాల్కొండ రెవెన్యూ డివిజన్ ఎలాగా ఉంటుంది కాబట్టి సాలూరుని కొత్త రెవెన్యూ డివిజన్గా మీరు ప్రకటించాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున మనవి చేసుకుంటూ ప్రతి ఒక్కరం కూడా మీ పరిపాలన ఇలాగే ఆధునికంగా ఆదర్శవంతంగా అందరు మెచ్చుకునే విధంగా సాగాలి. ఆ దేవుడు మీకు అష్టాంశర్యలు ఇవ్వాలని అక్కడ నుండి మహానేత రాజశేఖర ఆశీస్సులు మీకు ఎల్లకాలం ఉంటున్నాయి. కాబట్టి ప్రజల అండదండలు మీకు ఎల్లకాలం ఉండవని మనవి చేసుకుంటూ మీద సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్.